మాతృదేవో భవ. తోచున్ నాకు కవిత్వ భావమదియంతో మాతృనేత్రం ములన్ లేచున్ మానసమే తరంగమై తల్లి నిన్ను చూడంగా. ఈ ఏచం సాగిన కష్ట నష్టములనెంతే గెల్వగా తీవ్ర నారాజమ్ముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవ ప్రభా. తీవ్ర నారాజమ్ముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవ ప్రభా. చతురుపాయాలలో భేదోపాయం ప్రాధాన్యాన్ని మనకి విశదీకరిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 856వ భాగానికి స్వాగతం. భీష్ముని సైన్యాధిపతిగా ప్రకటించాడు దుర్యోధనుడు. కౌరవ సైన్యం మొత్తం భేరీ భంకారాలు చేసుకుంటూ బయలుదేరింది. అత్తరి పాషాణంబులు నెత్తురు నెమ్ములును గురిసే. దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయి కౌరవ సైన్యానికి. పాండవ సైన్యానికి మొత్తం చంద్రుడే స్వయంగా వెళ్ళగొడుగు రూపంలో వచ్చినట్టుగా అనిపించింది. అమృత వృష్టి కురిసినట్టుగా అనిపించింది. ఆ సుధాంశుడు అని ప్రయోగించాడు తిక్కన గారు ఔచితీ సముపేతంగా. అందువల్ల వాళ్ళకి అది శుభశకునం. వీళ్ళ పరిస్థితి ఏమిటయ్యా? వీళ్ళు భీష్ముని సైన్యాధిపతిగా ప్రకటించగానే ఆయన సైన్యాధిపత్యం స్వీకరించగానే దండంతా విడియించండి, రేపే దండయాత్ర అని చెప్పండి, దుర్యోధనుడు నోట మాట రాగానే అత్తరి పాషాణంబులు నెత్తురు నెమ్ములును గురిసే నిష్ఠుర నినదాయత్తమయ్య నభము పిడుగుల మొత్తమ్ములు బడియే నగరముల నెల్లెడలన్. అత్తరి మొత్తము నెత్తురు ఆయత్తమయ్యి తాకంత తావత్తు దేనికి అంటే రెండు తద్దినాలు ఖాయమని చెప్పడానికి. ఒత్తిడి ఒత్తిడి కౌరవ సైన్యం మీద ఒత్తిడి పనిచేస్తుంది. పాండవ సైన్యం మీద మెత్తని సుధాంసు వర్షం పనిచేస్తుంది. ఏది గెలుస్తుందో వేరే చెప్పక్కర్లేదు. కారణం ధర్మం చిత్తశుద్ధి. అందుకని ఆయుధాలు ఎక్కువ ఉంటే గెలుస్తాం, అంగబలం ఎక్కువ ఉంటే గెలుస్తాం. ధర్మబలం తప్ప ఏ బలం అంతిమంగా పనిచేయదు. మన జీవితాలైనా అంతే, కురుక్షేత్ర సంగ్రామమైనా అంతే. అందుకే మహాకవి శ్రీశ్రీ మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల నడుమ జరుగు నిత్య ఘర్షణం అన్నాడు. చెడు వైపు ఉన్నావు అంటే అయిపోతావు, మంచి వైపు ఉన్నావు అంటే ఓడినా కూడా మనస్సులో ఆనందం దక్కుతుంది. నేను ధర్మం కోసం పోరాడాను, నా పోరాటంలో తప్పులేదు, గెలిచే ఉపాయాలు నాకు తెలియకపోవచ్చు, గ్రహస్థితి నాకు అనుకూలించకపోవచ్చు. అత్తరి పాషాణంబులు నెత్తురు నెమ్ములును గురిసే రాళ్లవాన పడింది. నెత్తురు నెమ్ములును గురిసే, నెత్తురు ఎముకలు వర్షించాయి. ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి తెలియదు. దుశ్శకునాలంటే ఇవి. నిష్ఠుర నినదాయత్తమయ్యి భయంకరమైనటువంటి నినాదాలు చేస్తుంది ఆకాశంలో. వీళ్ళెవరూ శంఖధ్వానాలు చేయక్కల, అదే చేస్తుంది. నభము పిడుగుల మొత్తం ములుబడియే నగరములనే లెడలన్. ఆకాశం ఎందుకో అకారణంగానే భయంకరమైన ధ్వనులు చేసి పిడుగులు వర్షించింది. తాడి చెట్టు మీద పడ్డాయి, తాడి చెట్టు కింద తలదాచుకున్నవాడు పోయాడు. ఇవి దుశ్శకునాలు, దుర్నిమిత్తాలు. నిష్ఠుర నినదాయత్తమయ్య నభం పిడుగుల మొత్తం ములబడి నగరములనే లెడలన్. వీళ్ళు వీళ్ళు బంగారం కాను. అక్కడేమో సైన్యం వెళ్ళి శ్మశానాల దగ్గర ఉంటే నగరం మీద కూడా పడింది. అంటే మీకు అందరికీ మూడింది బో అని. ఎందుకంటే దుర్మార్గుడైన రాజు రాజ్యంలో ఉన్నందుకు. ఇక దుర్నిమిత్తాలు ఏమిటివి? దుశ్శకునాలు. ఇవి నమ్మదగినవా, నమ్మకూడనివా? పర్వాలేదు, చర్చలో కడదాం. సామూహికమైన గ్రహస్థితి దుర్నిమిత్తాల రూపంలో ఫలితాలను మనకు సూచిస్తుంది. ఖచ్చితంగా జరిగిపోతాయని చెప్పలేం, జాగ్రత్త పడడం మంచిది. కొన్ని లక్షల మంది 11 లక్షల సైన్యం పాల్గొంటుంది ఇందులో. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బధలు మెట్టగా జాలునే దగనున్ కపగజాలునే శలభ సంతానంబు దగనున్ కపగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. పరమేశ్వర కాళహస్తి స్వామి, గ్రహదోషాలు దుర్నిమిత్తాలు ఇవన్నీ ఉత్తమోత్తముడైనటువంటి భక్తుణ్ణి ఎవరు నీ నామాన్ని నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ఏకధారా వ్రతంగా జపిస్తూ ఉంటారో వారిని ఏమీ చెయ్యలేము. ఎందుకంటే
దగనున్ కపగజాలుని శలభ సంతానంబు. అగ్నిని ముడతలేం చేయలేవు. పరమేశ్వర నామం అగ్ని వంటి తేజస్వంతమైంది. ఈ రహదోషాలు దుర్నిమిత్తాలు ఉంటాయి, అవి మెడతలు. మెడతలకు అగ్ని భయపడుతుందా? అగ్నికి మెడతలు భయపడాలి. నిత్యం శివనామాన్ని మనస్సులో స్మరించేవాడు ఈ ఫలాలు, ఈ అదృష్టాలు, ఈ సంఖ్యలు ఊరికి అస్తమానం చేయి చాపి కాళ్ళు చాపి చూసుకుంటూ కూచోడు. నేను మొహమాటం లేకుండా చెప్తాను. ప్రసిద్ధులైన జ్యోతిష్యులు కొంతమంది నేను పేర్లు చెప్పనగా నాకు ఫోన్ చేసి మీ పుట్టిన తేదీ చెప్పండి నేను చెప్పనని చెప్పాను. అక్కడ నుంచి ఏదో చెబుతాడు పట్టుకో చూదో శంక ఏం అక్కర్లేదండి అన్న. మీరు ఇంకా ఉన్నతిలోకి వెళ్ళే విధానం చాలండి, ఈ ఉన్నతి చాలని చెప్పాను. నాకు నతి కావాలి, ఉన్నతి కాదు. నతి అంటే నమస్కారం. పెద్దలకు నమస్కారం చేసే యోగ్యత నా నుంచి పోకుండా చూడండి, నాకు గర్వం రాకుండా చూడండి. మీరు జ్యోతిష్యాలు నాకు అక్కర్లేదని చెప్పాను. నమ్మకం లేక కాదు, బుర్రపాటు చేసుకోవద్దు. నేను ఒకటి నమ్మాను, కాకినాడలో ఆకుండా సూర్యనారాయణ మూర్తి గారని మాకు ప్రాణమిత్రుడు, లెక్కల మాస్టర్, నేను నమ్మాను. నాకు ఏదైనా వస్తే ఆయనే అడుగుతాను. ఇంక దేవుడు వచ్చి నాకు జాతకం చెబుతానని నేను చెప్పించుకోను. ద్విగురు వినశ్యతి. ఇద్దరు గురువుల్ని ఇద్దరు సిద్ధాంతులు నమ్మినవాడు మాటాషి అయిపోతాడు. ఓ గురువుని నమ్ముకో, ఓ సిద్ధాంతం నమ్ముకో, ఓ భార్యను నమ్ముకో, అంతే. అది ఎంత గొప్పదో ఇది అంతే గొప్పది. పది మంది రెండు పడవల్లో కాళ్ళు ఎట్టకూడదు జీవితం అంటే. ఆయన నమ్ముతాను నేను, ఆయన అడుగుతాను, ఆయన చెబుతాడు, అంతే. ఏదైనా ఉంటే అంతే. ఇంకా ఏమైనా కానీ ఆయన చేతిలో పెట్టాము జాతకాన్ని, జీవితాన్ని భార్య చేతుల్లో పెట్టాము. మనకేముంది? ఏమీ లేదు, చాలు. అంతే, ఆ నమ్మకమే కాపాడుతుంది. అలా వెళ్ళిపోవాలి జీవితం అంతే. ఇంకా ఎందుకని నిమంత్రం నమశివాయ నమశివాయ అనుకుంటా మన ఇవన్నీ ఏం చేస్తాయండి? తాటంక యుగని భూత తపనోడు పమండల. అన్ని గ్రహాలకి అధిపతులైన సూర్యచంద్రుణ్ణి తాటంకాలుగా ధరించిన లలితాదేవిని ఉపాసిస్తూ ఉన్నాం నామస్మరణ రూపంలో. ఏం చేస్తాడు మన ఇవన్నీ? ఏమీ చేయలేదు. ఈ లేని వాళ్ళకే ఈ భయాలు. అంచేత మీరు చేసుకోదలుచుకుని ఆనాలు జపాలు చేయండి. భయంతో చేయకండి, భక్తితో చేయండి, నమ్మకంతో చేయండి. అది తీవ్రత తగ్గుతుంది, కాలం ఏది వేరు అవుతుంది. చాలుగా అది కూడా చేయలేము, భయపడుతున్నాయంట. వెంటనే ఈ పద్యం పారాయణ చేయడం కాదు. పద్యంలో ఏం చెప్పాడు? నీ కళ్యాణ నామంపు ప్రత్యేకమును పేర్కొని ఉత్తమోత్తమని. కళ్యాణకరమైన క్షేమకరమైన నీ నామాన్ని పంచాక్షరి మంత్రాన్ని ఎవరు నిరంతరం జపిస్తూ ఉంటారో వారిని వేయం చేయలేమన్నాడు. ఈ పద్యం పాడుతూ 16 సార్లు రాసి 26 సార్లు తీసి ఈ విధవ లెక్కల్లోకి వెళ్ళద్దు. ఏం చెప్పాడు? నామస్మరణ అంటే నమశివాయ నమశివాయ. కష్టం గురించి ఆలోచించక, పాపం గురించి ఆలోచించక, దుష్ట గ్రహస్థితి గురించి ఆలోచించక. ఏదో నీకేదో ఏదో యోగం ఉంది, దుర్యోగం అన్నారు, మంచిది ఉండనివ్వండి. అయ్యా మీరు చెప్పారు సంతోషం, పెద్దవాళ్ళు, నేను జాగ్రత్త. ఏమిటా జాగ్రత్త? నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ. తిరుగులేని మంత్రాలు ఇవి. హాయిగా జపించుకోదగినవి. వీటికైతే ఉపాసన కూడా అక్కర్ల, చేసుకోవచ్చు హాయిగా. మన మనసులో మనం చేసుకోవడం అవి కాపాడతాయి ఖచ్చితంగా. అందుకని అటువంటివి కరిగ్గా ఈ దుశ్శకునాలు దుర్నిమిత్తాలు వచ్చిన మనం జాతిని చైతన్యపరచడం కవిగా పండితునిగా కర్తవ్యం కాబట్టి ఒక్క మాట చెప్పాను. అలా బయలుదేరినటువంటి కౌరవ సైన్య నిర్మాణం వ్యూహం గమనించండి. భీష్మాచార్యుల యొక్క వ్యూహ రచన. ఒక్కొక్క రథం వెనకాల 50 ఏనుగులు బారులు తీరేలా చేశాడట. ఒక్కొక్క ఏనుగు వెనకాల 100 గుర్రాలు బారులు తీరేలా చేశాడట. ఒక్కొక్క గుర్రం వెనకాల 7 సైనికులు ఉండేలా చేశాడట. ఇలా నిలబెట్టాలంటే ఎంత ఆవరణ కావాలి? 500 ఎకరాల సుక్షేత్రంలో జరిగింది అన్నారు కురుక్షేత్ర సంగ్రామం. ఒక్కొక్క రథం వెనకాల 50 ఏనుగులు, ఒక్కొక్క ఏనుగు వెనకాల 100 గుర్రాలు, ఒక్కొక్క గుర్రం వెనకాల 7 సైనికులు కాపల రక్షణ. అప్పుడు ఆ సైన్యాలు రెండు ఇలా విడిది చేస్తూ ఉన్నాయి కురుక్షేత్ర సంగ్రామానికి బయలుదేరి వస్తూ ఉన్నాయి. ఉత్కంఠాభరితమైన పరిస్థితులు ఒక నెట్టేస్తున్నాడు మన తిక్కన గారికి. ఇక ముందు పర్వాలన్నీ అలాగే ఉంటాయి. అప్పుడు పాండవ సైన్య శిబిరాలలోకి వచ్చాడు ఒక మహానుభావుడు. తెలుగు రైతు బిడ్డలాగా నాగలి ధరించి వచ్చాడు బలరాముడు. శ్రీకృష్ణుడికి అన్నగారు పూర్వజన్మలో, లక్ష్మణుడు భగవంతుడికి తమ్ముడు. ఆ జన్మలో సేవలు చేశాడు. అందుకని భగవంతుడానికి ఈ జన్మలో భగవంతుడి చేత సేవలు చేయించుకునే అవకాశం ఇచ్చాడు. అయినా ఈయన చేయించుకోలేదు అనుకోండి, అసలు ఆయన ఎవరికి చేసే రకం కాదుగా. అందుకని శ్రీకృష్ణుడికి అన్నగారు బలరాముడు. ఆయన వచ్చి పాండవులతో ఒక మాట అన్నాడు. ఏమయ్యా, ఏదో మీరు సిద్ధపడిపోతున్నారు కానీ నాకు చాలా బాధగా ఉంది. అసలు మా తమ్ముడి మీద కూడా నాకు కొంచెం కోపం ఉంది. తమ్ముడు అక్కడే ఉన్నాడు. ఆయన వెంటనే కొంచెం నన్ను పక్కకి తిరిగి, అర్జున కవి తగుదామా అన్నాడే. ఎంత మాయంటే ఈ పెద్ద మనిషి, కృష్ణుడు అనే పెద్ద మనిషి ఆ అన్నగారి మాట వింటున్నట్టే ఉంటాడు. అన్నయ్య అన్నయ్య నీకంటే ఎవరంటాడు ఆయన చెప్పింది చేయడు. ఎందుకంటే ఆయన అవతారం లక్షణం అండి. ఇది అన్నగారిని వ్యతిరేకించడం కాదు. అన్నగారు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. లక్ష్మణుడి ఆగా ఆయన ఆవేశాన్ని ప్రదర్శించాడు.
బలరాముడిగా అపరిపక్వతను ప్రదర్శిస్తాడు. వచ్చిన ఇబ్బంది అది అపరిపక్వత, ఇమ్మెచ్యూర్డ్ అంటారు ఇంగ్లీషులు. అసలు ఆ యుగ లక్షణం పరిపూర్ణమైన ధర్మం ఏమిటో తెలియదు ఆయనకి. మరి అటువంటి వాడు అన్నగారు. అందుకే కుష్ఠుడి నుంచి మనం నేర్చుకోవాలి, అన్నగారిని వ్యతిరేకించేటప్పుడు కూడా ఒక మర్యాద ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అన్నయ్య నీకేం తెలుసు అనకూడదు, అన్నయ్య నువ్వు చెప్పింది బాగుంది కానీ కొంచెం ఇక్కడ ఏమిటంటే ఇలా ఉండకపోతే కుదరదంటే ఎలాగైనా నాకు నచ్చట్లేదు, పోను నువ్వు పని చెయ్యి, నువ్వు తీర్థయాత్రకు వెళ్ళిపో అది. అంతేగాని నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అనకూడదు అన్నగారిని. అన్నగారి పట్ల ఉండే గౌరవం మరి అలాగని. అన్నగారు కూడా ఎలాంటి వాడు గమనించండి, నాకు అసలు ఈ కృష్ణుడి మీద కొంచెం చికాకు ఉందయ్యా. ఎందుకట? వీరు వారును సంబంధ విషయ బంధులగుట సరికాదే హరికి. అంతా సమానం అంతా సమానం అంటాడు పెద్ద, ఓ చెప్పేస్తూ ఉంటాడు నీతులన్నీ మా తమ్ముడు. ఏం సమానం అంటే ఆయన దృష్టిలో సమానత్వ భావన ఎలా ఉందో చెబుతున్నాడు పద్యంలో. వీరు వారును సంబంధ విషయ బంధులగుట సరిగాదే హరికి, తానర్జునునకు పక్షపాతంబు చేయుట, తానర్జునునకు పక్షపాతంబు చేయుట, పాండవులను పెట్టుచోటులు గానక పట్టిక్రాలు, పాండవులను పెట్టుచోటులు గానక పట్టిక్రాలు. ఈ పద్యం రాయడానికి కారణమైన తెక్కెనగారి వంటింట్లో ఉండే పిల్లికి నమస్కారం, దాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. ఆ పిల్లిని చూసి పద్యం రాశాడు. అంతే, మహాకవికి ఇంట్లో ప్రతి వస్తువు ప్రేరణే. అలాగే లెక్కంత కవి జీవితంలో ప్రతిదీ పిల్లిని చూసి రాశాడు ఈ పద్యం. ఎందుకు తెలుసా? గమనించండి, వీరు వారును సంబంధ విషయ బంధువుల గుట. ఆయన దృష్టిలో సమానత్వం అంటే ఏమిటంటే, ఏమి సంబంధం బంధుత్వం ప్రకారం చూస్తే పాండవులంతో కౌరవులంతో. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పాండవులతో బంధుత్వం ఉందండి, సుభద్రని అర్జునుడికి ఇచ్చారు. కౌరవులతో బంధుత్వం లేదే, పొరపాటు పడకూడదు. కృష్ణుడు కుమారుడు సాంబుడు స్వయంగా దుర్యోధనుడికి అల్లుడు, చాలామందికి తెలియదు ఈ విషయం. దుర్యోధనుడు స్వయం కృష్ణుడు విజంకుడు, సాంబుడు అమ్మాయిని ప్రేమించాడు దుర్యోధనుడు కుమార్తె. దుర్యోధనుడు నేను యాదవులకు పిల్లనివ్వనన్నాడు, అవమానం, ఎందుకంటే వీళ్ళకి రాజ్యం లేదు, వాళ్ళ దృష్టిలో వీళ్ళు బీసీడీ. కృష్ణుడికి ఇవన్నీ అనవసరం, నేను ప్రేమించిన అమ్మాయిని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, నేను చేసుకున్నాను. అన్నగారు ఒప్పుకోవడం, బావమరిది ఒప్పుకోవడం, మేనమామ ఒప్పుకోవడం, వేలు విడిచిన మేనం, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు ఒప్పుకోని అమ్మాయిని కృష్ణుడు ఎత్తుకురాలేదు, గమనించండి. ప్రేమించి పెళ్లి చేసుకుని లేచిపోయిన వాళ్ళందరూ రుక్మిణీ కళ్యాణ అనే ఉదాహరణగా చెప్పవద్దు, పిచ్చి పనులకి పురాణాలను వాడుకోవద్దు. మేము ఉన్నాం ఇక్కడ, వేషాలయ్యద్దు. తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, ఆ అమ్మాయి ఒప్పుకుంది, ప్రేమలేఖ రాసి పంపించింది, నా జీవితం అన్యాయం అయిపోతుంది శిశుపాలుడి చేతుల్లో, నన్ను రక్షించవయ్యా అంటే భక్తురాలని కాపాడినట్టే కాపాడాడు. అంతే తప్ప అదేదో మనం చేసుకున్న వంకర పెళ్ళి దానికి సమర్థన ఉపయోగించుకోవద్దు. అమ్మాయి ఒప్పుకుంది, అమ్మాయి ఇష్టపడ్డాడు. తండ్రి ఇవ్వకపోవడానికి కూడా కారణం ఏమిటంటే, దుర్యోధనుడు ఇవ్వకపోవడానికి కేవలం రాజ్యం లేదని చెబుతున్నాడు, కులం ఒకటేగా, రాజ్యం లేకపోతే ఏమైంది? అది కూడా కృష్ణుడు గమనించే ఔచిత్యం భగవంతుడు చేసే పనిలో. మా అబ్బాయి ఒప్పుకున్నాడు కాబట్టి వాడు అక్కడ తండ్రి ఒప్పుకోలేదుగా, అందుకే కృష్ణుడు వెళ్ళలేదు. కానీ సాంబుడు వెళ్ళాడు, ఆయన యువకుడు, దానికేముంది, ఆయన వెళతాడు ఆయన ప్రేమించిన అమ్మాయి కోసం. సాంబుడిని అక్కడ బంధించారు, అప్పుడు విడిపించడానికి మరి తండ్రి వెళ్ళాలా వద్దా? ఏం తప్పు చేసేవాడిని మా అబ్బాయిని బంధించో, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఏ నీకంటే మేమేం తక్కువ? అందుకని పిల్ల విషయం మాకు అనవసరం, సాంబుడిని విడిపించుకోవడం మా పూజ. అప్పుడు యుద్ధం జరిగింది, ఓడారు కౌరవులు. సాంబుడికి దుర్యోధనుడు కుమార్తె కళ్యాణం జరిగింది. అంచేతను బలరాముడు అంటున్న మాట ఏమిటంటే, వీరు వారును సంబంధ విషయ బంధుల గుట సరికాది హరికి. మరి పిల్లనిచ్చుకోవడం అంటే అక్కడ వాళ్ళ పిల్లని చేసుకున్నాం, ఇక్కడ వీళ్ళకి పిల్లనిచ్చాం, ఇద్దరు బంధువులకి. అంటే ఆయన దృష్టిలో సమానత్వాలు బంధుత్వాల మీద ఆధారపడి ఉంటాయి. మహాతత్వవేత్త మాట్లాడే మాటలా బంధాలు పెట్టుకునే బంధువులు బంధుత్వాలు మాట్లాడుకునే మాట, చుట్టరేఖాల వాళ్ళు మాట్లాడుకునే మాటలే, తత్వవేత్తలు మాట్లాడే మాటలకు. అందుకే బలరాముడిలో అపరిపక్వత ఉంది అంటున్నా మన్నించండి. అందుకే కృష్ణుడు బలరాముడిని అనుసరించలేదు, ఎందుకంటే ఈ అపరిపక్వత ప్రమాదం. ఇది ఇదే బంధుత్వం, ఇదే సమానత్వం. అంటే ఇక్కడే మనం గ్రహించాల్సింది, భగవంతుడు చేసింది సరైన పనే కాదా, బలరాముడు విమర్శ గమనించాడు, పెద్దవాడు. అందుకని ఏమంటాడు, అర్జునునకు పక్షపాతంబు చేయుట. ఎందుకు అర్జునుడి పట్ల పక్షపాతం? ఆయన గుర్రాలు చూడడానికి ఒప్పుకున్నాడు మా తమ్ముడు. అసలు ఈ డ్రైవింగ్ పని మా వాడికి దేనికి పని లేక పక్షపాతం కాదు ఇది, ఆయన దృష్టిలో అది పక్షపాతం, ధర్మం కోసం ఆయన చేస్తుంటే. ఆయనకి ధర్మం ముఖ్యం కాదు, ఇష్టాలు ముఖ్యం, బంధుత్వాలు ముఖ్యం. దృష్టిలో భేదం కనపట్ల. పాండవులను పెట్టుచోటులుగా నక పట్టి క్రాలు పిల్లి రాయించింది ఈ పద్యం అని ఎందుకే చెప్పాను. పిల్లి
తన పిల్లల్ని కాపాడుకుందుకు ఇలా మెడతో పట్టుకొని ఏడు చోట్ల తిప్పుతుంది, ఏడు ఇళ్ళు తిప్పుతుందండి, పిల్లి ఏడు ఇళ్ళు తిప్పుతుంది అమ్మ అంటారు. ఎందుకంటే ఎక్కడ కుక్క వచ్చి తినేస్తుందో అని బెంగ. అలాగనే అది ఇంట్లోనే కూర్చుంటే పిల్లల కోసం మేతలాగా పెట్టిన పిల్లలకి ఏదైనా తెచ్చిపెట్టద్దు, తను ఎక్కడో ఏదో తినాలి ఈ పిల్లలకి పెట్టాలి. అందుకని పెట్టు చోటులు కానక ఎక్కడ పెట్టాలో తినేక పట్టి క్రాలు. పిల్లి నోట కరుచుకున్నాక మీరు గమనించి, ఇప్పుడు పిల్లు లేవు అన్నీ మనం చంపేశాం కదా, పిల్లు లేవు, సాలీళ్ళు లేవు, గీజు పిచ్చుగోళ్ళు లేవు, తూనీగలు లేవు, తుమ్మెదలు లేవు, ఏమీ లేవండి. మానవులు ఒక్కళ్ళమే, మనమే దేభ్యమోహాలు వేసి కూర్చున్నాం. మనం సమస్త జీవజాతుల్ని నాశనం చేశాం కాబట్టి ఈ హైదరాబాద్లో జీవ వైవిధ్య సదస్సు పెడుతున్నారు. మనకు కాస్త స్పృహొచ్చేలా చేద్దాం. ఎక్కడ ఉంటాయండి పిల్లులు ఎలకలు? మనం విజయం పేసామన్నట్టు తేళ్ళు లేవు, పాములు లేవు, మనమే ఉంటాం. ఇంకా ఇంకొంతకాలానికి మనం కూడా ఉండవు. మన అపార్ట్మెంట్లు ఉంటాయి శ్మశానాలు. ఎక్కడ పిల్లలు ఆడుకుందుకు స్థలం లేదండి. వాడు కింద ఆడితే కార్లు వాళ్ళు కోప్పడతారు, పైన ఆడితే పక్క డాబా వాడు కోప్పడతాడు, రోడ్డు మీద ఆడితే పక్కింటి వాడు వచ్చి యుద్ధం చేస్తాడు. అపార్ట్మెంట్లు కట్టిన చోటల్లా పిల్లలు ఆడుకుందుకు స్థలం వదిలేయాలి, పార్కు కోసం స్థలం వదిలేయాలి, వల్లకాటికి స్థలం వదిలేయాలి నిబంధనలు ఉన్నాయి. ఎవరిని పాటించాడో అన్ని నిబంధనలు వల్లకాట్లో గెలిపారు. అంచేత మనం కూడా మొహమాటం లేకుండా శాపం భూమినిది భూమికంతకును వర్షాభావములు గలుగు ఐరోపా క్షామయుగము పాలబడు అని సాగర ఘోషలు రాసేప్పుడు శాపం అయిపోతుంది. ఇది ఈ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు గుడి పక్కన గుడి, బడి పక్కన బడి, ఇష్టం వచ్చినట్టు కట్టి పారేస్తున్నాం, ఇంటి పక్కన ఇల్లును, చివరికి నీళ్లు ఉండవు, మనుషులు ఉండరు, మనుషులు ఉంటారు శవాలు అయిపోయి ఉంటారు, గాలి బాగుండదు, వెలుతురు బాగుండదు. నిబంధనలు పాటించడం మనకి మనం చేయాలి. నిబంధనలు పాటించిన అపార్ట్మెంట్ మనం కొనద్దు. కక్కుర్తికొచ్చి పడుకుంటే ఇలాగే అవుతుంది, నీళ్లు ఉండవు, పాలు ఉండవు, మనం మాత్రం ఉంటాం ఇక్కడ ఒకళ్ళొకళ్ళు దెబ్బలు అడుకుంటాం. అలాగా పిల్లి ఏడుళ్ళు తిప్పుతుంది, పిల్లులు లేవు ఇప్పుడు. కాబట్టి ఈ ఉదాహరణ తెలియదు అని చెప్పాల్సి ఉంది. వంటింట్లో పిల్లిని చూసి రాసేటి భద్యం ఏడుళ్ళు తిప్పుతుంది, పట్టికరాలు అది కూడా ఏం చేస్తుంది, ఇక్కడ పెడదాం అనుకుంటుంది, అక్కడేదో ఏమో ఇక్కడ ప్రమాదం, అమ్మో ఇక్కడ ఒక పిల్లడు కనిపిస్తుంది అది ఇంకో చోట, అలా మెడ పట్టుకుని తిరిగినట్టుగా పాండవుల్ని ఎక్కడ పెట్టాలో తిరిగి తిరుగుతున్నాడు అయ్యమ్మ వాడు. ఇందుకీ పక్షపాతం అసలు నిజమేనా? ఒకసారి ఆలోచన చేయండి. భగవద్గీత నవమో అధ్యాయ రాజవిద్య రాజభుష్య యోగ భగవంతుడు చెప్పిన మాట, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః యో భజంతి తుమ ఏ భజంతి తుమాం భక్త్యా యో ఏ భజంతి తుమాం భక్త్యా అన్నాడు. సమూహం సర్వభూతేషు అన్ని జీవులు నాకు సమానమే, అన్ని జీవులు మానవులలో అన్ని జీవులు నాకు సమానమే. నమే ద్వేష్యోస్తి నాకు ఒక్క మీద కూడా దుర్యోధనుడి మీద కూడా ద్వేషం లేదు. నా ప్రియ నాకు ఇష్టము లేదు. ఏ భజంతి తుమాం భక్త్యా తాం తథైవ భజామ్యహం. ఎవరు నన్ను ఏ రకంగా సేవిస్తారో వారిని నేను ఆ రకంగా సేవిస్తాను. అంటే దీనికి వ్యాఖ్యానం రాశారు శంకరాచార్య తనాలి సాధన గ్రంథమండలి వారి పుస్తకంలో చదివి చెబుతున్నాను. హరి సాంబశివ శాస్త్రి గారు తెలుగులో వ్యాఖ్యానం రాశారు, శంకరాచార్య వ్యాఖ్యానాన్ని అనువాదం చేశారు. యథా అగ్నికి దూరస్థానం నా సీతం నా అపనయతి, సమీపం ఉపసర్పతాం అపనయతి, తథాహం భక్తాన్ అనుగృహ్ణామి. ఇది శంకరాచార్య వ్యాఖ్యానం. సమహ అంటే అర్థం పనికి మాలిన వాడిని పండితుడిని ఓ పక్కన కూర్చోబెట్టి దండరేయడం కాదండి సమానత్వం. వెరి సిద్ధాంతాలు చెప్పొద్దు. శారీరక శ్రమ కంటే ఎప్పుడూ మానసిక శ్రమ గొప్పది. బుద్ధిజీవి అయిన కవిని పండితుడిని కూలివాడి కంటే ఎక్కువే గౌరవించాలి. ఇవాళ కవుల్ని పండితులను తీసుకెళ్లి కూలివాళ్ళకి దండాలు పెట్టుతున్నారు. ఇక ముందు కావ్యాలు ఉండవు, పాండిత్యాలు ఉండవు, బుర్రభద్ర ఏడుస్తామండి, మట్టి వీసుకుంటూ కూర్చుంటాం. మట్టి వీసుకోవడం గొప్ప పని, కానీ అది చేసేవాడిని మహాపండితుడితో పోల్చొద్దు. శ్రమజీవులు విశ్రాంతి జీవులు పడుకున్నాడండి పండితుడు, ఎవడని చూశాడండి? ఈ మాట్లాడేవాడు అజ్ఞాని. మేధాశ్రమ ఎటువంటి శ్రమ అండి? ప్రపంచ దేశాలన్నీ మేధావులను గౌరవిస్తుంటే కమ్యూనిస్టు దేశాలు సహా వెర్రి మాటలు చెప్పొద్దు. శారీరక శ్రమ ఎవడైనా చేయగలడు, మేధాశ్రమ చేస్తే వచ్చేది కాదు. చెప్పమనండి పద్యాలు ఎవడైనా తిక్కనగారులాగా, ఈ తట్ట మోసుకునేవాడిని మట్టి మోసుకునేవాడిని వెర్రి కబుర్లు ప్రచారం చేయొద్దండి. వాళ్ళని గౌరవించే విధంగా గౌరవించిన వాళ్ళకి జీతాలు ఇవ్వండి, తిండి పెట్టండి, బట్టలు ఇవ్వండి. అంతేగాని వాడు కవి కంటే గొప్పవాడు, పండితుడి కంటే గొప్పవాడు, శంకరాచార్య కంటే గొప్పవాడు, ఈ వెర్రి మాటలు మాట్లాడద్దు. ఎవరి శ్రమ వారిది, ఎవరి ఫలితాలు వారిది. సమూహం అంటే ఇదే అర్థం. అగ్ని యథా అగ్నికి అగ్ని దూరం ఉపసర్పతాం దూరస్థానం శీతం నాపన ఏతి. అగ్నికి దూరంగా ఎవడన్నా ఉంటే వాడు చలి తగ్గదు. చలిమంట వేశారు,
అంటే నీ చలి తగ్గాలంటే మంట దగ్గరికి నువ్వు రావాలా వద్దా? నీ దగ్గరికి అగ్గిలు వస్తే, నీ దగ్గరికి మంటలు వస్తే కొంపలు అంటుకుంటాయి. అందుకని అగ్ని దగ్గరికి నువ్వు రావాలి. ఎంత దగ్గరికి రావాలో అంత దగ్గరికి రావాలి. ఇంకా దగ్గరికి వస్తా అంటే పోతావు పైకి. ఇది వ్యాఖ్యానం. జగద్గురు శంకరాచార్య అందుకే అన్నారు. అందుకే భగవద్గీత సహా ఉపనిషత్తులు సహా బ్రహ్మసూత్రాలు సహా మనం అనుసరించవలసింది ఆదిశంకరుల యొక్క వ్యాఖ్యానాన్ని మాత్రమే. దాన్ని మించిన వ్యాఖ్యానాలు లేవు, రావు. అంతో ఎంతో పక్షపాతాలు మిగిలిన వాటిలో కనబడతాయి. వాళ్ళ వాళ్ళ ముఠాలను సమర్థించుకునే వ్యాఖ్యానాలు. ఇక్కడ ఎవరిని ఏ సమర్థన ఉండదు. అద్వైతం అంటే రాగము ఉండదు, ద్వేషము ఉండదు. అది ఒక్కటే నిష్కల్మషమైన హృదయం. అందుకే ఆయన సాహిత్యమే నిలబడింది, ఆ మతమే నిలబడింది. భారతీయత అంటే హిందూ ధర్మం అంటే అద్వైతమే. అందుకని అగ్ని ఎలాగైతే దూరంగా ఉన్నవాడు సరైన పోగొట్టదు, దగ్గరగా వస్తేనే సమీపం ఉపసర్పతాం అపనయ్యతి, దగ్గరకు వచ్చినవాడు పోగొడుతుంది. అయితే అందులో అగ్ని దోషం అంటే ఎలాగా? తథాహం భక్తాన్ అనుగృహ్నామి ఏ భజంతుతో మాం భక్త్య. ఎవరు నన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటారో, సర్వ సమాజాన్ని నా స్వరూపంగా భావిస్తూ ఉంటారు, వారిని నేను కాపాడుతాను. నన్ను స్మరించిన వాళ్ళని, భావించిన వాళ్ళని కాపాడడం అంటే, ఇప్పుడు ఈ కాపాడుతున్న భగవంతుడు ఎవరండి? వాడు మనలో ఉన్నాడు. లేకపోతే ఆయన ఎక్కడో వైకుంఠంలో కూర్చొని నన్ను స్మరిస్తే కాపాడుతా, నన్ను పొగిడితే మేలు చేస్తా అనే నాయకుడికి భగవంతుడికి తేడా ఎక్కడుందండి? భగవంతుడిని పొగిడితే మేలు చేస్తా అనుకోవడం పొరపాటు. స్మరించగా స్మరించగా బోధపడేది ఈ జీవుడే దేవుడు. జీవో దేవ సనాతన చిరయేద జ్ఞాన నిర్మాల్యం. ఇది అద్వైతం. అద్వైతం కరెక్టే కదా, నూటికి నూరు పాళ్ళు కరెక్ట్. ఏ వేదికి మీద ఎవరితోనైనా వాదించడానికి సిద్ధం, పక్క. బుద్ధి ఉంటే చాలు, గ్రంథాలు చదవక్కల. అద్వైతం ఒక్కటే నిజం. అది జీవుడే దేవుడు, నిన్ను కాపాడుకుంటున్నావు నువ్వే. ఆ విషయం నీకు తెలియట్లా, కృష్ణుడో రాముడో భీముడో ప్రత్యేకంగా ఉండి కాపాడుతున్నావు అనుకుంటున్నావు. ఇదో అజ్ఞానం. నువ్వు జీవుడు అనుకుంటున్నంత కాలం నువ్వు జీవుడు, నువ్వు దేవుడు అనుకుంటే దేవుడు. అందుకని నా దోషం ఏముంది? ఆయన ఆ తెలిసిన జీవుడే దేవుడు, తెలియని జీవుడే జీవుడు. నా దోషం ఏముంది? యథా అగ్ని దూరస్థాన సీతం నా అపనయతి, సమీపం ఉపసర్పతాం అపనయతి, తథా భక్తాన్ అనుగృహ్నామి. ఎంత స్పష్టంగా ఉందండి శంకరాచార్య వ్యాఖ్యానం. అద్దంలో మన మొహం చూసుకున్నట్టుగా అద్దం అబద్ధం చెప్పదు. ఇది వ్యాఖ్యానం. అంచేతను లక్ష్మణుడిగా ఆవేశం ప్రకటించాడు, బలరాముడిగా అపరిపక్వతను ప్రకటిస్తున్నాడు. అందుకే అక్కడ రాముడికి లక్ష్మణుడికి ఆవేశం ఎక్కువ కాబట్టి రాముడు లక్ష్మణుడిని అదుపులో పెట్టాడు. ఊరుకో ఊరుకో, మాట్లాడుకో, ఆజ్ఞాపించాడు. కాబట్టి అక్కడ అన్నగారుగా పుట్టాడు. ఇక్కడ అజ్ఞానం కాదు, ఏంది ఆవేశం కాదు బలరాముడు, అపరిపక్వత. కానీ ఆ అపరిపక్వత చూస్తాం మనం తర్వాత పద్యంలో. ఆయన కృష్ణుడు ముందు నాకేం తెలుసు అంటాడు. ఆ ఒప్పుకున్నాడు బాబు. అందుకే ఈయనకి తమ్ముడుగా పుట్టి, అన్నయ్య నీకు ఎందుకు వచ్చింది? నువ్వు ఎటో వెళ్ళిపో, నీకు ఇష్టం లేనప్పుడు పోలే, మా పని ఏదో మమ్మల్ని చేసుకొని. నువ్వు చూడలే ఇవ్వని, నీ సున్నితమైన హృదయం ఇది. నీకు దుర్యోధనుడు అంటే కూడా ఇష్టం, మరి ఏం చేయను? నేను ధర్మాన్ని కాపాడాలంటే దుర్యోధనుడిని ఇష్టపడితే ధర్మాన్ని ఎలా కాపాడతాం? ఈ విచక్షణ రేఖ, వెంట్రుక వాసి ఉండే విచక్షణ రేఖ భగవంతుడికి ఉంటుంది, దేవుడికి ఉంటుంది, జీవుడికి ఉండదు. ఎందుకంటే జీవుడికి ఇష్టాయిష్టాలు ఉంటాయి. అవి ఎంత ఇదిగా ఉంటాయో ఇంకా బలరాముని మాటల్లోనే మనం చూసి తత్వాన్ని నేర్చుకుని మన జీవితాలను దిద్దుకుందాం. అలాగే తెలుగు భాషని దిద్ది తీర్చుదాం.